ఫోన్ ట్యాపింగ్ కేసుపై పొలిటికల్ దుమారం రేగుతోంది. ఈ కేసులో పూటకు కొత్త విషయం బయటపడుతోంది. అధికార విపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలతో చెలరేగిపోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస ట్విస్టులు, పొలిటికల్ కలర్ పులుముకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాంగ్రెస్ అటాక్, కేటీఆర్ లీగల్ నోటీస్, సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతోందంటున్నారు. నేతలు చెబితేనే ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే అరెస్టైన అధికారులు వాంగ్మూలమిస్తున్నారు. వీటితో పాటు ప్రత్యక్షంగా పలువురు నేతలు తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ ట్యాపింగ్ భూతంలో చిక్కుకునేదెవరు, వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. పదుల సంఖ్యలో రియల్టర్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పటివరకు తెలిసిన విషయం. హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ హీరోయిన్ విడాకులు తీసుకునే వరకు రావడం వెనుక కూడా ట్యాపింగ్ వ్యవహారమే ఉందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటు నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ట్యాపింగ్ పై వార్ నడుస్తోంది. అయితే ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు 4 పోలీసు ఉన్నతాధికారులను అరెస్టు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అరెస్టైన అధికారుల రిమాండ్ రిపోర్టు బహిర్గతం కావడంతో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పలువురు నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ ఫోన్ నిందితుడిగా ఉన్నాడు? మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్రావు అండ్ కో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేసినట్టు రాధాకిషన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉండడంతో 2 అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గ్యారంటీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సిద్ధమా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్ని రోజులు సోషల్ మీడియాకే పరిమితమైన మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఇప్పుడు బహిరంగ విమర్శల్లో కూడా వినిపిస్తోంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కెకే మహేందర్రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తపేట శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటైన వార్ రూమ్ ను కేటీఆర్ నడిపించారంటూ మహేందర్రెడ్డి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల సెంట్రిక్ గానే మొత్తం ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ ఏర్పడి దానికి ఎవరైతే పాత్రధారి సూత్రధారి అంటున్న ప్రణీత్రావు కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతంలో వార్ రూమ్ ఏర్పడ్డప్పుడు నా ఫోన్ నంబర్ లేకుండా ఉండదని చెప్పి నాకు ఇలా తేట తెల్లమైంది. వాళ్ళ స్థానికంగా ఉన్న నాయకులు నాతో మాట్లాడాలంటే వాళ్ళందరూ కూడా భయపడే వాళ్ళు. ఇవ్వంటా అంటే అన్న మా ఫోన్ ట్యాపింగ్ లో ఉంది, మా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని చెప్పి అంతమంది కూడా భయపడేవాళ్ళు కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి వ్యవహరించిన కేటీఆర్ గారి పైన, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి నేను ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి కొండా సురేఖ. ట్యాపింగ్ తో హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారంటూ ఆరోపించారు. అధికారంలో ఉన్న మాకు తెలుసు, మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని, ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి 100 కోసం జైల్లో పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్లలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొండా సురేఖ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడుతున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిస్తానని అంతకుముందే ట్వీట్ చేశారు. తప్పుడు ఆరోపణలపై తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరంగా తీసుకునే చర్యలను ఎదుర్కోవాలన్నారు. తాజాగా కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు కేటీఆర్. తాను హీరోయిన్ ను బెదిరించాననే దాంట్లో నిజం లేదన్నారు ఆయన. తన క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానన్నారు కేటీఆర్. ఎవరో హీరోయిన్ లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి, ఆమె నెత్తుందా లేదా నాకు తెలియదు.
నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ముని పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ వేరంగం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తా ఉంది, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలుపాలు కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. మరోపక్క రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన అదనపు ఎస్పీ వేణుగోపాలరావుకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. వేణుగోపాలరావు ఉమ్మడి సైబరాబాద్లో ఎల్బీ నగర్ ఏసీపీగా, పట్టణ చెరువు ఏసీపీగా, పలు ఠాణాల్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. సైబరాబాద్పై మంచి పట్టు ఉండటం వల్లే ఎన్నికల సమయంలో ఆ కమిషనరేట్లో స్పెషల్ ఆపరేషన్స్ టీంను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. మంగళవారం అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు కస్టడీ ముగియడంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. ఆయన్ని మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఈ కేసులో పెద్ద విషయమే లేదని బీఆర్ఎస్ నేతల వాదన. ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి వసూలు చేస్తే జైలు పాలవ్వాల్సిందే అనేది మంత్రుల కౌంటర్. ఇంతకీ అసలు ఈ కేసులో ఉన్న ఆధారాలేంటి? మూసీలో దొరికిన హార్డ్ డిస్క్ ముక్కలు దర్యాప్తులో పనికొస్తాయా? ఆధారాలు చెరిపివేయడంలో నిందితులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నిందితుల వాంగ్మూలాలే ఇప్పుడు కీలకమా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభాకర్రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు, ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావులను నిందితులుగా చేర్చారు. ఇప్పుడు తెరపైన మరో అధికారి వేణుగోపాలరావు పేరు వినిపిస్తోంది. అధికారుల విచారణతో మొదలై ఈ కేసు ఎక్కడి వరకు వెళ్లనుందనే సందేహాలు కనిపిస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ ను అంతర్జాతీయ కుంభకోణంగా చిత్రిస్తున్నారనేది కేటీఆర్ వాదన. ఒకరిద్దరి ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేసి ఉండొచ్చని, దాని గురించి తనకు తెలియదన్నారు. ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నమని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, చర్లపల్లి జైల్లో చెప్పకూడు తినాల్సి వస్తుందన్నారు. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే ఇన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తగించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. కేసీఆర్ కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. 5 ఏళ్లుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఈ విషయమై అనేక సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. రిటైర్డ్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్న అధికారులతో ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారని హాట్ కామెంట్స్ చేశారు. ప్రైవేట్ సంభాషణలు వినే అధికారం కేసీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రైవేట్ దానికి ఏ చట్టం, ఏ దేశంలో ఏ చట్టంలో కూడా లేదు వైఫ్ అండ్ హస్బెండ్ వాయిస్ వినాలని. కానీ ఈయనే మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ ఏం మాట్లాడినా ప్రైవేట్ డిస్కషన్ కూడా ఈయనే అలాంటి ఇజ్రాయిల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చుకొని పెట్టి కామారెడ్డిలో కూడా పెట్టినారని మన పేపర్లో చూసినాను. కామారెడ్డి నాదైతే ఎప్పటి నుంచో 5 ఇయర్స్ నుంచి ఫోన్ ట్యాపింగ్ లో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులందరూ బయటకొస్తారంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లపాటు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారాయన. ట్యాపింగ్ చేశామని వాళ్లే ఒప్పుకుంటున్నారని తెలిపారు శ్రీధర్ బాబు. ఫోన్ ట్యాపింగ్ అవినీతిపై సమాధానం చెప్పలేకే కడియం కావ్య బీఆర్ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ లో చేరారన్నారు శ్రీధర్ బాబు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. ఒకటి తర్వాత ఒకటి ఎన్ని తప్పిదాలు బయటకు వస్తున్నాయి,
అని నిండగాక మొన్న వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేము ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది. ఈరోజు కాంగ్రెస్ వాడు చెప్తే తప్పైతుంది. వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి. ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది. ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు నైతికంగా నేను ఉన్నాను అని బయటకు వచ్చింది. కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్లది ట్యాపింగ్ ఫ్యామిలీ అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్లు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్ల ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్టు పోలీసులే ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు ఉత్తమ్. ట్యాపింగ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి, రాజకీయ ప్రత్యర్థులే కాదు బిజినెస్ మీద ఉపయోగించి బిజినెస్ మ్యాన్ మీద బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటారు. సినిమా స్టార్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. అసలు పూర్తిగా కేసీఆర్ అప్పుడున్న అధికారుల వాళ్ళు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇక పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది? చట్టం తన పని తను చేసుకోబోతుంది. బట్ ఇంత సిగ్గుమాలిన పని చేసినందుకు క్షమాపణ చెప్పబోయి మరి వాళ్ళు ఎదురుదాడి దిగుతూ వచ్చి ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు తీయాలని, ఎవరి బొక్కలేంటో తెలుస్తాయని అన్నారు. తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అప్పుడు కీలక పదవుల్లో ఉన్న అధికారులకు విషయం తెలియదా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ శశిధర్ రెడ్డి తమ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారని, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి డీజీపీగా విధులు నిర్వహించారని, ప్రస్తుత డీజీపీ రవిగుప్తా అప్పుడు హోమ్ సెక్రటరీగా పనిచేశారని, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఈ విషయం వారికి తెలియదా అని నిలదీశారు కేటీఆర్. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కొడతా ఉన్నా. మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా. 2004 నుంచి దిగండి. ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది? ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి, మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. ఈ అధికారులకు ఎవరికి తెలియదా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వస్తున్న అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ హయాంలో దాదాపు 10 పాటు ట్యాపింగ్ జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్, నగల వ్యాపారులను బెదిరించారని ఆరోపించారు ఆయన. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోలీసు వాహనాల్లో డబ్బులు పంపిణీ చేశారన్నారు ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు దోషులను కాపాడేందుకు రేవంత్ సర్కార్ ఎందుకు ప్రయత్నం చేస్తోందని ప్రశ్నించారు ఎంపీ లక్ష్మణ్. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ని కలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించాలని కోరుతామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కొంతమంది వ్యాపారులను, రియల్ ఎస్టేట్ మరి వ్యాపారులను నగదు, మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం పడుతూ ఉంది. ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ని కలవబోతున్నాం. మరోపక్క అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు మొదట విచారణకు సహకరించకపోయినప్పటికీ తరువాత వివరాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. హార్డ్ డిస్క్లను డిసెంబర్ 4 మూసీలో పడేసినట్టు ప్రణీత్రావు చెప్పారని పోలీసులు తెలిపారు. నాగోలు వద్ద మూసీ వద్దకు అతన్ని తీసుకెళ్లి మరీ హార్డ్ డిస్క్ ముక్కలను, వాటి శకలాలను వెలికితీశారు పోలీసులు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 7 కస్టడీకి అనుమతించింది కోర్టు. ఇప్పటికే రాధాకిషన్ రావు నుంచి కొంత సమాచారాన్ని రాబట్టిన పోలీసులు 7 పాటు ప్రశ్నించి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. విపక్ష నేతలను టార్గెట్ చేయడం, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించడం వంటి విషయాలు రాధాకిషన్ రావు విచారణలో వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే ట్యాపింగ్ వ్యవహారంలో మరింత సమాచారం వెలుగు చూసే అవకాశముంది. ఎస్ఐబి కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్, మానిటర్, పవర్ కేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎలక్ట్రీ
టెక్నీషియన్ గదిలోనూ ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని పోలీసులు సేకరించారు. ఎస్ఐబి కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎస్ఐబి కార్యాలయం సీసీ ఫుటేజీ, లాగ్ బుక్ ప్రతులు కూడా సేకరించినట్టు సమాచారం. ఎస్ఐబి కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ ఇతర అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్టు ఎస్ఐబి కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. భుజంగరావు తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. మా బాస్ చెప్పాడు, మేం చేశాం, ఇది నిందితుల మాట. మరి ఆ బాస్ ని ఆదేశించిన పెద్ద బాస్ ఎవరు? ఈ గుట్టంతా విప్పాల్సింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావేనా? రోజుకో మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ దరికి చేరనుంది? టాలీవుడ్ లో ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం ఉందా? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సీజన్ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత హీట్ ఎక్కిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖ వ్యాపారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు ఎస్పీలు, ఓ రిటైర్డ్ డీసీపీ, ఓ డీఎస్పీని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే రాజకీయ పెద్ద తలకాయలు జైలుకు వెళతాయని స్వయంగా సీఎం, మంత్రులు వ్యాఖ్యానిస్తూ ఉండడంతో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కువగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వాంగ్మూలమే కీలకంగా మారనుందని తెలుస్తోంది. ఆయన శాసిస్తేనే పాటించామని నిందితులు చెబుతున్నారు. అదే నిజమైతే ప్రభాకర్ రావును శాసించిందెవరనే ప్రశ్న వినిపిస్తోంది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వెనక్కి వచ్చే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన వాంగ్మూలాల్లో ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలియాలంటే ప్రభాకర్ రావు అరెస్ట్ అవ్వడమో, లొంగిపోవడమో అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశాలిచ్చిన గత ప్రభుత్వ పెద్ద ఎవరు అనేది ప్రభాకర్ రావు మాత్రమే చెప్పగలరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కాగా, తాజాగా ఈడీ కూడా ఈ కేసుపై నజర్ పెట్టింది. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తేలడంతో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. డబ్బులతో ముడిపడిన అంశం కావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగప్రవేశం ఖాయమంటున్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా హవాలా మార్గంలో డబ్బు తరలింపుపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఒక చోట నుంచి ఇంకో చోటికి డబ్బులు తరలింపు వెనుక ప్రధాన పాత్ర ఎవరిదనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి లేటెస్ట్ మెటీరియల్ కొనుగోలు చేయగా అందుకు డబ్బులు ఎవరు సమకూర్చారనే దానిపై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో ఎంత డబ్బు అప్పటి అధికార పార్టీకి చేర్చారు, సీజ్ చేసిన ప్రతిపక్ష నాయకుల డబ్బు ఎవరి చేతికి చేరాయనేది తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగుతుందని భావిస్తున్నారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించిన తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు అంగీకరించారని తెలుస్తోంది. రియల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయని తెలుస్తోంది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు హైదరాబాద్ లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు రియల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉన్నాయట. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్ను సైతం నిత్యం మానిటర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా టాలీవుడ్ లో ఓ ప్రముఖ జంట విడిపోయారనే చర్చ సాగుతోంది. ఇప్పుడే లిస్ట్ లో మరికొంతమంది సినీ సెలబ్రిటీలు బాధితులుగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెలిఫోన్ల ట్యాపింగ్ మన దేశంలో కొత్తది కాకున్నా ఈ స్థాయిలో గతంలో దుర్వినియోగం జరగలేదనే వాదనలున్నాయి. నిజానికి దేశ విదేశాల నుంచి నిత్యం వచ్చే కొన్ని లక్షలాది ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సందేశాలను భారతీయ నిఘా వర్గాలు పరిశీలిస్తాయి. దేశంలో ప్రతిరోజు దాదాపు 10 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 10 నిఘా సంస్థలు ట్యాపింగ్ చేస్తుంటాయి. సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో ప్రమేయం లేకుండా నేరుగా కేంద్రమే ఫోన్
ఫోన్లు, మెసేజ్లు, మెయిల్స్, ఫోటోలు వగైరా సర్వం సేకరించే సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ కేంద్రం అధీనంలో ఉంది. ఇదంతా దేశ ప్రయోజనాల కోసమే జరుగుతుంది. కానీ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఎన్నికల్లో దెబ్బతీయటానికి ప్రయత్నించడం, ప్రైవేటు వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరించి వసూళ్లకు పాల్పడడానికి ట్యాపింగ్ ని ఉపయోగించారని ఆరోపణలున్నాయి. దీంతో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారింది. ఇప్పుడు రాజకీయ కోణం కూడా తోడవడంతో ఏ దిశగా మళ్లుతుందో అని ఆసక్తి ఏర్పడింది.